అందరికీ నమస్కారం. ఆంధ్ర రుచులకు స్వాగతం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మంచి మంచి రెసిపీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇవాళ మన వీడియోలో ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో ఇష్టంగా తినే అల్లం చట్నీ కొంచెం కారం కారంగా తీపి తీపిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరింక లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక కప్పు, కరివేపాకు రెమ్మలు 4, వెల్లుల్లి 8 రంపలు, బెల్లం 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను, ఆయిల్ 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు 5, శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకోండి. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మినప్పప్పు, మినప్పప్పుని లైట్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత శనగపప్పును కూడా వేసుకోండి. ఇవి బాగా వేగాక వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు బాగా వేగేంత వరకు ఒక నిమిషం పాటు వేపుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. కరివేపాకులను కూడా వేసుకోండి. తాలింపు మొత్తం బాగా వేగాలి. ఒక 2 నిమిషాల పాటు చిటపట్లాడేంత వరకు వేపుకోండి. తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోండి. అల్లం ముక్కలు బాగా వేగేంత వరకు ఒక 2 నిమిషాలు వేపుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ మేము కల్లుప్పు వాడామండి, మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేయగానే అల్లం ముక్కలు బాగా వేగుతాయి. చూశారు కదండి ఎంత చక్కగా వేగాయో. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే ముందుగా చూపించిన చింతపండును కూడా వేసుకోండి. చింతపండు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చింతపండు వల్ల మన చట్నీకి పుల్ల పుల్లగా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. చివరగా బెల్లంను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి మొత్తం చట్నీని. తర్వాత మిక్సీ జార్లోకి చల్లారిన చట్నీ మిశ్రమాన్ని మొత్తం వేసుకోండి. మిశ్రమాన్ని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 1 స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. చివరగా చట్నీ తాలింపు కోసం అదే ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు రెమ్మలు, వేసుకొని
చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే ముందుగా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగుందో చూసారు కదా, మంచి కలర్ఫుల్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ఎప్పుడైనా అల్లం చట్నీని ట్రై చేశారో లేదో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.